फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ఇవాళైతే నేను ఒక మంచి లడ్డూ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. మరి ఈ లడ్డూ దేంతో చేస్తున్నా అనుకుంటున్నారా? మరి ఒమేగా 3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే అవిసె గింజలతో అయితే చేస్తున్నానండి. అదే మనం ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా, ఆ సీడ్స్ అయితే హెయిర్కి చాలా మంచిది, అలాగే హార్ట్కి కూడా చాలా మంచిదండి. మరి బలాన్ని పెంచే పిల్లలకి బలాన్ని పెంచే ఈ లడ్డూ రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవైతే ఆల్్రెడీ ఫ్రై చేసుకున్నవి నేను తీసుకున్నానండి. మీరు నార్మల్ వి ఫ్లాక్ సీడ్స్ కనుక తీసుకుంటే వీటిని అయితే దూరంగా రోస్ట్ చేసుకోవాలి, కదుపుతూ రోస్ట్ చేసుకోవాలండి, మాడిపోకూడదు. కొంచెం మాడినా కూడా బాగా స్మెల్ వచ్చేస్తుందండి. నేను తీసుకున్న 1 కప్ ఫ్లాక్ సీడ్, 1/2 కప్ గ్రౌండ్ నట్స్ అయితే వేయించుకుంటున్నాను. గ్రౌండ్ నట్స్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో గోధుమ పిండి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి. దూరంగా వేయించుకోవాలండి. ఇదిగోండి పిండి అనేది కొంచెం అరోమాటిక్ స్మెల్ చేంజ్ అయినప్పుడు ఇంకా మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను. దీన్నైతే ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి ఈ రకంగా అయితే చేసుకోవాలి, మరీ స్మూత్గా కాదు. ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. వన్ కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాం కదండి, ఇంకా బెల్లం కూడా 1 కప్ తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇంకా ఇందాక మనం రోస్ట్ చేసుకున్న గ్రౌండ్ నట్స్ కూడా వేసేస్తున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి ఈ రకంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మిక్చర్ని కూడా దీంట్లో వేసేస్తున్నానండి. దీన్నైతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఫ్లాక్స్ సీడ్లోకి బెల్లం అనేది బాగానే పడుతుందండి, ఎందుకంటే చేదుగా ఉంటాయి కదా ఈ సీడ్స్ అనేవి. అందుకే 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్కి 1 కప్ బెల్లం వేసుకున్నాను నేను. పౌడర్ మొత్తం దీంట్లో కలిసిపోవాలి. మనం ఇందాక రోస్ట్ చేసుకున్న గోధుమ పిండిని కూడా వేసేసుకోవాలండి. ఈ పిండి అయితే బైండింగ్కి యూజ్ అయింది, అలానే టేస్ట్ని ఇంకొంచెం పెంచిద్దండి. ఇదిగోండి మొత్తాన్ని అయితే బాగా కలుపుకున్నాను.
కరిగించుకున్న నెయ్యి అయితే వేసుకోవాలండి. ఘీ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం కదా. ఇంకా వీటిని అయితే ఉండలు చేసుకుందాము. చూసారు కదండి, మొత్తం క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటే ఈ రకంగా ఉండలు కడతాయి బాగా. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో చక్కగా బలమైన లడ్డు అయితే మనం చేసుకున్నాము. ఇలా చేసుకొని స్టోర్ చేసుకొని రోజుకో లడ్డు తింటే కనుక హార్ట్ అటాక్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఎందుకంటే గుండెకి యూజ్ అయ్యే ఒమేగా 3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇందులో ఉన్నాయి. మరి మీరైతే తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా చూడడానికైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.